విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో అత్యంత వేగంగా కనుబొమ్మకు రాయి తగిలింది. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా గాయమైంది. వెంటనే సీఎం జగన్కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలు దాడికి తెగబడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం. నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు.